ఈ సినిమా చేసిన ఈ మధ్య షూటింగ్లో ఆపివేయడం జరిగింది, మీరందరూ చూశారు విన్నారు. అప్పుడు ప్రొడ్యూసర్స్తో చర్చలు మేము జరిపాం, క్లియర్ కట్గా చెప్పాం. మీరు ఎవరినైనా సినిమాల్లో పెట్టుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా పెట్టుకోవచ్చు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు. కానీ సినిమాలో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకోవాలి, అది అన్రిటన్ రూల్గా మేము ఎన్కరేజ్ చేయమని చెప్పాం. అది ఫ్యూచర్లో కూడా జరుగుతుంది, ప్రొడ్యూసర్స్ అందరూ మాట ఇచ్చారు. అది మేము కూడా విజిలెన్స్ కమిటీ వేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లే మెజారిటీగా పనిచేయాలి. అలా కానీ కొత్త వాళ్ళని తీసుకొచ్చినా అది ప్రొడ్యూసర్ భరోసా, ప్రొడ్యూసర్కి ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు కంపల్సరీ మెంబర్షిప్ తీసుకోమని ఎన్కరేజ్ చేయాలి. ఇది మేమందరం ఒప్పందంగా తీసుకున్నాం మేము. నెక్స్ట్, మేము అన్నట్టు ఎవరికైనా రెసిడెన్షియల్ హౌసింగ్ కావాలన్నా కళ్యాణం పథకాలు గవర్నమెంట్స్ దగ్గర మేము మాట్లాడి ఇస్తామని మాట్లాడిచ్చున్నాం. ఇప్పుడు దాకా మాకు ఎవరు అప్లై చేయాలి, అప్లై చేసింది ఒక్కరే, ఆ ఒక్కరు గవర్నమెంట్ నామ్స్ కింద వాళ్ళు అర్హులు కారు, అందుకు గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. పెన్షన్ ఎలిజిబిలిటీ, ఇదొకటి జాగ్రత్తగా వినాలి. ఎవరు తప్పు చేశారు, ఎక్కడ తప్పు జరిగింది అనేది మేము నిఘా తీల, మేము తీసినా అది మా మధ్యలోనే ఉంటుంది. నేను వచ్చిన తర్వాత కొన్ని అన్పాపులర్ డిసిషన్స్ కొన్ని తీసుకోవాల్సింది జరిగింది. అఫ్కోర్స్ డిఆర్సి కమిటీతో డిస్కషన్ చేయడం జరిగింది, వాళ్ళందరూ ఓకే అనిన తర్వాత మేము ప్రొసీడ్ అయ్యాం. 5 మందో 6 మందో 6 మెంబర్స్కి పెన్షన్స్ క్యాన్సిల్ చేశాను. ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందంటే ఆ 6 మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లు కారు. అలాగా పక్కనున్న క్లబ్లో వంట వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ క్లీన్ చేయడం, స్ట్రీమ్లైన్ చేయడంలో 6 క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఆ 6 ఒక నటుడు కూతురికి ఇవ్వడం జరుగుతుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పెన్షన్ కూతురికి ఇవ్వడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్లో కూడా ఈ స్కీమ్ లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్టిస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి, టు అన్ ఎక్స్టెంట్ వాళ్ళ ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ తరతరాలుగా చూసుకునే శక్తి ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫండ్కి లేదు. అందుకు ఆవిడికి తీసేసిన తర్వాత నా సొంత డబ్బుతో ప్రతి నెల ఆవిడకి పెన్షన్ పంపిస్తూనే ఉన్నాను. పర్సనల్గా నేను ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఒక ప్రెసిడెంట్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని అదిని పర్మిట్ చేయలేను. అలాగే 2 పెన్షన్ అర్హులు కానప్పుడు నేను తీసుకొచ్చిన ఈ రూల్, 60 పైన, ఇది నేను ఒక్కడనే తీసుకొచ్చిన రూల్ కాదు. దీనికి ఒక కమిటీ వేసి వాళ్ళందరూ సజెస్ట్ చేసింది మా ఈసీ బోర్డులో మేము మీటింగ్లో మేము పెట్టుకొని మేమందరం డిసైడ్ చేసింది అది. సో 60 పైపడిన వాళ్ళు, ఓన్ ప్రాపర్టీ లేని వాళ్ళు, బాగా ఇబ్బందిగా ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, 6,000 రూపాయలు. ఇప్పుడు నా ఫేవరెట్ సబ్జెక్ట్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్. ఇది ఏజీఎంలో మాకు జరిగిన ఏజీఎం ఒక 1.5-2 నెలల ముందు మేమందరం తీసుకున్న డిసిషన్. ఎవరైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అగెయినిస్ట్గా మీడియాకి వెళ్ళినా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అగెయినిస్ట్గా ధర్నాలు చేసినా, అన్ని బెనిఫిట్స్ పోతాయి. ఈసీ మీటింగ్, ఈసీ కమిటీ కానీ డిసిషన్ తీసుకుంటే మెంబర్షిప్పే టర్మినేషన్ అయిపోద్ది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇదొక కుటుంబం. ఈ కుటుంబంలో మాకేమన్నా ఇష్యూస్ జరిగితే మేము ఇంటర్నల్గా సర్దుకుంటాం, అంతేగాని బయటికి వెళ్ళి అల్లరి చేస్తే ఇమ్మీడియట్గా టర్మినేషన్. ఫిల్మ్ ఫెటర్నిటీతో ఏమైనా ఇష్యూస్ ఉంటే ముందు మాలో వచ్చి వాళ్ళు అప్రోచ్ అయితే మేము రిజాల్వ్ చేస్తాం, అంతేగాని మీడియాకి వెళ్ళి మళ్ళా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వస్తే మేము ఎంటర్టైన్ చేయం. మా బైలాజ్లో ఇవన్నీ మార్పులు తీసుకొచ్చాం.
ఏదున్నా సరే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం. డైరెక్టర్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎనీబడి టెక్నీషియన్ ఎవ్రీ టెక్నీషియన్స్ మేమందరం ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. మేము మాకేమైనా ఇష్యూస్ ఉంటే ఇంటర్నల్గా రిజాల్వ్ చేయాలి, అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. బయటికి వెళితే మాత్రం మేము ఎంటర్టైన్ చేయము.